అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మా పిల్లలతో, ఇప్పుడు హాలిడేస్ కదండి, అందుకని మా పిల్లలతో నేను ABCD అనేది రాయిస్తున్నాను. అది కూడా ఎలా అంటే మైదా పిండితో. ఇప్పుడు ABCD అందరూ నార్మల్గా రాస్తారు బుక్లో కాదు, వాళ్ళు కొంచెం పనిలాగా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి పని అని చెప్పొచ్చు. ABCD ఎట్లా రాయాలో కూడా నేను మీకు చూపిస్తాను. మైదాపిండి ఉంటుంది కదా, దానికి కావాల్సినవి మైదాపిండి, వాటర్, ఇంకా చాకు ఒకటి, అవి ఉంటే సరిపోతుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒక మంచి హ్యాబిట్ అని కూడా చెప్పుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ పిల్లలతో ఒకసారి ట్రై చేయించండి. కిందకి పెట్టు, కిందకి. ఇవి ABCD రాయించడానికి మైదా పిండే ఎందుకు తీసుకున్నానంటే ఇది సాగుద్ది కదండి. ఇది F కూడా రెడీ అయిపోయింది. F కూడా అయిపోయింది. ఇప్పుడు G. S కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టీ చేస్తాం. టీ కూడా రెడీ. టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీ కూడా రెడీ. ఇప్పుడు డబల్ W కూడా రెడీ.
ఎగ్స్ కూడా రెడీ అయిపోయింది. ఎగ్స్ కూడా రెడీ. ఇప్పుడు వై జెడ్ జెడ్ కూడా రెడీ. జెడ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి మా అబ్బాయి అట్లా చేశాడు. కొంచెం పర్లేదు అనుకుంటున్నాను. మీ పిల్లలు ఇంకా బెస్ట్గా ట్రై చేస్తారా చూడండి ఒకసారి. ఒకసారి ఏమేమి రాశాడో చదివిద్దాం. A, B, C, D, E, F, G, H, J, K, L, I, J, K, L, M, M, N, O, P, R, Q, R, S, T, U, V, V, W, X, Y, Z. చూసారు కదండి మా అబ్బాయి ఎట్లా రాశారా. ఒకసారి మీ పిల్లలతో కూడా ట్రై చేయండి. వీటిని వెండబెట్టుకుని కావలిస్తే కలరింగ్ కూడా వేసుకోవచ్చండి. డ్రై అయిపోతాయి చక్కగా. పిల్లలు చదువుకోవడానికి కూడా బాగుంటాయి. చూస్తానికి కూడా మనకు కావాలితే కలరింగ్ కూడా చేయించుకోవచ్చు. అది కూడా ఒక ఆర్ట్ కదండి. మర్చిపోతుంది. బాయ్.